నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ తిప్పనికుల్ల బచ్చిరాజపల్లి జడ్చెరువుతాండ గ్రామాలలో రామయ్యంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ దేశటి సిద్ధరాములు సొసైటీ చైర్మన్ బాదే చంద్రంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధరాములు సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమర్ సేనారెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సహకారంతో రామయ్యంపేట సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏ గ్రేడ్ రకానికి 2060, బి గ్రేడ్ రకానికి 2040 రూపాయలను మద్దతు ధర ప్రకటించడం జరిగిందని, మండల వ్యాప్తంగా 15,600 ఎకరాల వరధాన్యం కొనుగోలు పండించడం జరిగిందని, ప్రతి చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని, రైతులు ఆందోళన చెందకుండా దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు అమర్ సేనారెడ్డి, చంద్రవర్ధిని, నరసవ్వ, అరుణ్ కుమార్, సీఓ పుట్టి నర్సింహులు, దుర్గారెడ్డి, లక్ష్మారెడ్డి, యాదగిరి నర్సింహులు, మాంఖ్యా నాయక్, నరేందర్ నాయక్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ మన పద్మా దేవేంద్ర రెడ్డి గారి ఆదేశానుసారం ఇక్కడ ఉన్నటువంటి 4,000 పై చిలుకు ఉన్నటువంటి రెవెన్యూలో 3,600 ఎకరాల్లో పండిస్తున్నటువంటి ఈ వరి ధాన్యాన్ని ఈ కొనుగోలు కొరకు నాల్రాపూర్, తిప్పనగుల్ల, సౌకత్పల్లి గ్రామాల్లో సెంటర్లు ఏర్పాటు చేయడం కొరకు ఆదేశించారు. దానిలో భాగంగా మా మిత్రుడు సోదరుడైనటువంటి మన రామాయణపేట పిఎస్ఏ చైర్మన్ గారి వారి సొసైటీ తరఫున ఇక్కడ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మనం నాల్లాపూర్ గ్రామంలో మరి పిఎస్సీ ఆధ్వర్యంలో మరి గౌరవ ఎమ్మెల్యే పద్మాదేంద్ర రెడ్డి గారి ఆదేశానుసారము వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి గాను మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల కోసము మరి నిరంతరంగా పనిచేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం, ఇక రైతుల కోసము రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, అనేకమైనటువంటి సంక్షేమ పాలన రాష్ట్రం, ఏకైక రాష్ట్రం. గౌరవ ఎమ్మెల్యే ఆదేశానుసారము ఈ యొక్క సెంటర్లను మరి మండలంలో పూర్తి కావడం జరిగింది. కావున రైతులందరూ కూడా మరి దళాలను నమ్మి మోసపోవద్దు. మరి కొనుగోలు కేంద్రాల వద్దకే తీసుకొచ్చే యొక్క వడ్లను మరి కాంటాక్ట్ చేయాల్సిందిగా తెలుస్తున్నాను.